హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం కోడిగుడ్డు వెల్లుల్లి కారం చాలా టేస్టీగా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, స్పైసీగా చాలా బాగుంటుంది, చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 3 లవంగాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క వేసుకొని కొంచెం మెత్తటి పొడిలా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ రెబ్బలను పైన పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. వెల్లుల్లి కారం ఈ విధంగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత 5 ఎగ్స్ను ఇలా కొట్టి వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు కదిలించకుండా సిమ్ ఫ్లేమ్లో ఉంచాలి. 1 నిమిషం తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఉప్పు పసుపు ఎగ్గుకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న వెల్లుల్లి కారం వేసుకొని మసాలా అంతా ఎగ్గుకు పట్టేలా 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయకున్న పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఈ ఫ్రైలో కారాన్ని మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. మనకు చాలా టేస్టీగా కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కారాన్ని బౌల్లోకి తీసుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.